అసలు నేను ఇక్కడ ఉంటే బాగుంటది. చెప్పండి ఇప్పుడు. లైట్స్ బంద్ చేసి పైకి ఉండాలి. చైన్ అయిపోతుంది. ఎందుకే ఉండాలి? క్లచ్ తొక్కు. మధ్యలో బ్రేకా? చివరి యాక్సిలరేటర్. క్లచ్ తొక్కు. క్లచ్ తొక్కాను. స్టార్ట్ చే. తిప్పు. ఇది హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్ పైకి లేకు సెల్ఫీ స్టాండ్ అన్న బాగుండదు. ఎలా పట్టుకుని తీయచ్చు? సైడ్ అంతా తీయతేనా? స్లోగా స్లోగా బ్రేక్ వదిలి. నువ్వు అటు సైడ్కి వెళ్ళిపోతే నీకు మార్జిన్ తెలియదు. కొత్త కదా. ఇటుండు ఇటుండు. ఎందుకంటే అటు వెహికల్స్ వస్తా ఉంటాయి. తొక్కి మళ్ళీ ఇట్లా వెనక్కి. ఇగో ఇట్లా ఉందా? ఇట్లా సెకండ్ అది వదిలి. క్లచ్ వదిలి. వదిలి ఎక్సలెంట్. ఓకే ఎక్సలెంట్. క్లచ్ వదిలి. అటు మిర్రర్ మిర్రర్లు ఉన్నాయా? సైడ్ మిర్రర్లు చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు రెండు కళ్ళు నువ్వు తల ఎదరికే ఉండాలి. కళ్ళు తిప్పుతూ ఉండాలి. అది ఒకటి వెళ్ళిపోతుంది. ఇంకా ఇవి మార్జిన్ చూసుకో ఎంత ఉందో. ఇటు సైడ్ మార్జిన్ ఎంత ఉందో అటు సైడ్. నువ్వు నీ తల ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. చూపు ఎదురు చూపు ఉండాలి. కళ్ళు మట్టిగా తిరుగుతూ ఉండాలి. తల అంతా తిప్పకూడదు. కళ్ళు తిరుగుతూ ఉండాలి. అర్థమైందా? మార్జిన్ చూసుకోవాలి. సైడ్లు ఎక్కడ వస్తున్నాయో చూసుకోవాలి. సైడ్ వెనక సైడ్లు ఏమొస్తున్నాయి చూసుకుంటా ఉండాలి. ఇటు సైడ్ ఏమొస్తున్నాయి అటు సైడ్ ఏమొస్తున్నాయి. తల తిప్పొద్దు అని చెప్పాను. కళ్ళు కళ్ళు తిప్పగల అని చెప్తున్నాను. కళ్ళు నాకు ఫస్ట్ అలవాటు అవ్వాలి కదా. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ తరుడు వేసుకోవాలి. అట్లా పోని పోనిచ్చే పోనిచ్చుకుంటే క్లచ్ దొక్కి వేసుకోవాలి. గేర్ వేసినట్టు కూడా తెలియకూడదు. అట్లా వేసుకుంటే వెళ్ళాలి. గేర్లు నాకు తెలియదు. నాకు తెలియాలి. అది వీడిని స్లోగా వస్తుందిలే. క్లచ్ దొక్కి తరుడు లేదు. థర్డ్ ఎటు వేయలేదు. ఎదరకన్నారు ఇది నోటర్. ఎదరకను కొంచెం స్పీడ్ వెళ్ళాము. ఎప్పుడు స్టీరింగ్ స్టడీగా ఉండాలి. ఒక ఒక వేలోనే వెళ్ళాలి కారు. వెనకాల వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. నువ్వు ఎట్లా అటు ఇటు తిప్పుతుంటే వెనుక స్ట్రైట్గా వెళ్ళిపోతూ ఉండాలి. చూసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓవర్టేక్ చేసేటప్పుడు చూసుకొని ఓవర్టేక్ చేయాలి. వెహికల్స్ వస్తున్నప్పుడు సిగ్నల్ వేసుకుంటూ ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళాలి. తిప్పకూడదు స్టీరింగ్ ఎప్పుడైనా. అది ఒకటి వెళ్ళిపోతుంది నీకు. నువ్వు అట్లా తిప్పితే అటు వెహికల్స్ వచ్చేసి. నాకు ఫస్ట్ నువ్వు స్టార్టింగ్ ఎక్కేటప్పుడు క్లచ్ గేర్ లెట్ అనేది ముందు నేర్పాలి. గేర్ అదే ఫస్ట్ ఇక్కడ ఉంటది. చూసుకో సింబల్స్ పక్కగా. క్లచ్ తొక్కి ఆపాలి. క్లచ్ తొక్కి బ్రేక్ తొక్కాలి. సిగ్నల్ వేసుకోవాలి. అది అంత అంత హెవీగా వేయకూడదు. క్లచ్ తొక్కు. క్లచ్ తొక్కే ఉంచాలి. ఇది నోటర్. ఓకేనా? ఫస్ట్ నువ్వు సైడ్ కానీ ఫ్రంట్ కానీ
ఓకేనా? ఇలా చేస్తే ఫస్ట్ లో అది నాకు అది బోర్డు కనిపించట్లా. ఓకే ఇది ఇది నోటరో ఇలా అని ఇలా ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ ఇలా అని వద్దులు ఫ్రీగా నువ్వు ఇలా అనాలి. ఇది సెకండ్ మళ్ళీ ఇలా ఇలా అని ఇలా అనాలి. ఇది సెకండ్ మళ్ళీ థర్డ్ వేయాలంటే ఇలా నోటర్ వేసి ఇలా థర్డ్ మళ్ళీ ఫోర్త్ ఇలా అని ఇలా అనాలి. ఓకేనా? ఫిఫ్త్ ఇలా అని ఇలా అనాలి. అది టాప్. సరే ఇప్పుడు చెప్తాను నేను. ఆగు చెప్తాను నేను. నువ్వు వేయి ఫస్ట్. ఫస్ట్ ఓకే నోటర్ వేసి సెక్త్ థర్డ్ లోకి వెళ్ళిపోయింది సైడ్ కి. ఆ అది వెరీ గుడ్. థర్డ్ కింద పైకి పైకి మళ్ళీ నోటర్ లోకి వచ్చి ఫోర్త్ మిడ్ లోకి వచ్చి ఫిఫ్త్ ఫిఫ్త్ అంతే వచ్చేసి రివర్స్ వచ్చేసి అట్లా. ఇది రివర్స్ ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోద్ది. ఓకే ఇప్పుడు క్లచ్ తొక్కు. క్లచ్ తొక్కి ఉంచా ఆల్రెడీ. ఇప్పుడు ఫస్ట్ 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 స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ లే ఇయాలి. ఫస్ట్ లే ఇయాలి ఎప్పుడైనా సరే. అమ్మ నిన్ను చూపియాలగా మరి గోల్ స్టార్ట్ చేసేటప్పుడు సైడ్ కని ఫస్ట్ కని. మళ్ళీ నువ్వు దీన్ని తప్పేస్తే థర్డ్ లోకి వెళ్ళిపోద్ది గేర్ ఎప్పుడైనా సరే. ఓకే సైడ్ కని ఇయాలి ఎప్పుడైనా సరే. గుర్తు పెట్టుకో అమ్మా మంచిగా నాకు గుర్తు వస్తుంది. క్లచ్ తొక్కు చూడకూడదు. క్లచ్ తొక్కేయాలి గుద్దుకుంటుంది అది. నువ్వు దగ్గర దగ్గర ఫోర్త్ ప్లేస్ వేసినట్టు క్లచ్ తొక్కు. అది అంత హార్డ్గా వేయకూడదు క్లచ్ బాగా తొక్కట్లా నువ్వు ఫ్రీగా తొక్కేయాలి. పోనిచ్చేటప్పుడు క్లచ్ గేర్ వేసేటప్పుడు గేర్ కెళ్ళి చూడకూడదు. అర్థమైందిలే ఫస్ట్ రెండు మూడు సార్లు చూస్తాను. మామూలు చెప్తున్నాను నీకు చెప్తున్నాను గేర్ కెళ్ళి చూడకూడదు. నువ్వు ఎప్పుడు ఫ్రంట్ చూపు ఉండాలి అనేది సైడ్ చూపులే ఉండాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే ఆటోమేటిక్ గా గేరు నీ చెయ్యి వెళ్ళిపోవాలి గేర్లు వెళ్ళిపోవాలి అంతే. చెయ్యి ఆడించాలి కాలు ఆడించాలి తల ఫ్రంట్ గా ఉండాలి. సైడ్ మిర్రర్స్ ఎప్పుడు మిర్రర్స్ చూసుకుంటా ఉండాలి. ఏం వస్తున్నాయో ఏంటో ఎన్మలు ఏం వస్తున్నాయి ఎన్మలు చూసుకోవాలంటే ఇది ఒక పైకి ఇట్లా లుక్ వేసుకుంటూ ఉండాలి. అప్పుడప్పుడు వెనక ఎంత డిస్టెన్స్ లో ఉండాలి చూడాలంటే అది ఒకటి వెళ్ళిపోతుంది. పర్ఫెక్ట్ గా 10 రోజులు తోలామనుకో నీకే వచ్చేస్తాయి. ఇప్పుడు నీకు నీకు ఏమేస్తున్నావు చూపిస్తుంది నీకు స్పీడ్ తక్కువ. ఇప్పుడు నీకు థర్డ్ గేర్ లో ఉందని చూపిస్తుంది. ఎక్కడ? అది గుర్తిరాడు అని అంది కదమ్మా. ఒకసారి ఫోర్త్ లోకి వెళ్ళినప్పుడు ఎక్కువ మారుస్తా ఉంటే నీకు ఇది రాదు మైలేజ్ రాదు. కొంచెం నేర్చుకునే వరకు మామూలు చెప్తున్నాను చెప్తున్నాను మామూలు ఎన్ని తెలుసుకోవాలి బేసిక్స్. నువ్వు స్పీడ్ తగ్గింది కదా రెండు ఏమంటుంది అమ్మా నువ్వు లెక్క పెట్టుకున్నావు అనుకో ఫస్ట్ సెకండ్ థర్డ్ అప్పుడు నీకు వచ్చా అక్కడ ఏ ఇలా ఎప్పుడైనా ఇలాంటి స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడు సెకండ్ లో పెట్టుకుని లాగేయచ్చు లేదంటే నీకు అవ్వట్లేదు అనుకుంటే ఫస్ట్ లో పెట్టుకుని లాగేయచ్చు. ఫస్ట్ లో పెట్టు బ్రేక్ కొట్టు బ్రేక్ వేయి స్లోగా బ్రేక్ వేయట్లేదు నువ్వు బ్రేక్ వేసి దగ్గరికి వచ్చి బ్రేక్ వేసి ఫస్ట్ లో వేయాలి స్లోగా ఓపెన్ చేయాలి పోనీ రైట్ స్లోగా స్లోగా చూసుకుని పోయి క్లచ్ తొక్కాలి లేకపోతే బండి ఆగిపోతుంది. స్లో క్లచ్ అవుతుంది చాలా బండి అమ్మ నాకు రాదు
స్లోగా వేయాలి గేర్ ఫ్రెండ్స్, ఓకేనా? స్మూత్గా వేయాలి గేర్. అదే టెన్షన్ లో మరి కొంచెం ఫాస్ట్ గా వస్తా స్టార్టింగ్. అదే అందుకే క్లచ్ తొక్కి జాగ్రత్తలు. ఇగో ఏమి లేదు, క్లచ్ తొక్కి చెప్తాను. క్లచ్ తొక్కుందా ఇట్లా ఇట్లా ఇగో అంతే పోనీ ఇంకా తర్వాత వేయచ్చు. తరుళ్ళు వేసుకుంటాం కొంచెం ముందుకెళ్ళా. చూసుకున్నాను కదా నేను, కానీ నిన్న చూస్తున్నాను. ఇప్పుడు అలా ఉన్నప్పుడు నువ్వు లెఫ్ట్కి అది వేసుకొని క్లచ్ తొక్కు, బ్రేక్ అనుకొని లెఫ్ట్ సిగ్నల్ వేసుకొని రైట్ సిగ్నల్ వేసుకొని వెళ్ళాలి. వాడిని టేక్ ఓవర్ చేయాలి, ఓకేనా? అటు సైడ్ ఎవరిని వస్తారేమో చూసుకొని లెఫ్ట్ సిగ్నల్ వేసి ఇటు ఇటు పెట్టు ఫ్రంట్కి పోనీ. హుడా పార్క్ నుంచి వెళ్దాం. పోనీ ఏం కాదు ఇప్పుడు, ఇదేం చిన్నగా స్లోగానే ఉన్నాం కాబట్టి మార్చే పని లేదు. లేదు స్పీడ్లో ఉన్నప్పుడు నువ్వు ఫోర్త్లో ఉన్నావు అనుకో, అలా స్పీడ్ బ్రేకర్ వచ్చింది అనుకో, బ్రేక్ దగ్గరకు వచ్చాక బ్రేక్ వేసుకొని చక్కగా సెకండ్ లో వేసుకుని వెళ్ళాలి. ఫస్ట్ కానీ వెళ్ళొచ్చు, సెకండ్ లో వేసుకున్నా వెళ్తుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వేసుకున్నా తోలాలి, ఓకేనా? పోనీ ఫస్ట్ గా ఏమంటుంది అది, సెకండ్ గేర్ లో ఉన్నామంట. సో ఫైనల్లీ కార్ అయితే బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. అసలు గేర్స్ ఎలా వేయాలి, మన డ్రైవింగ్ చేసేటప్పుడు మన కాన్సన్ట్రేషన్ ఎట్లా పెట్టాలి, ఎట్ సైడ్ చూసుకుంటూ డ్రైవ్ చేయాలనేది అనేవి అన్నీ ఈయన ద్వారా అయితే తెలుసుకున్నాను. సో ఇప్పటికి నేను 1 వీక్ అయింది. సో 1 వీక్ తర్వాత నేనైతే వీడియో పోస్ట్ చేస్తాను. నేను పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చిన తర్వాత ఎలా డ్రైవ్ చేస్తున్నాను అనేది కూడా మీకు నేనైతే చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదు. మరెన్నో యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, హ్యావ్ ఏ నైస్ డే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.